మరోసారి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించింది ఆల్ టైం కనిష్ట స్థాయికి పడిపోయింది రూపీ వాల్యూ భారత ఆర్థిక వ్యవస్థపై నమ్మకం లేకపోవడంతో చాలా పెట్టుబడులు విదేశాలకు తరలిపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు అనలిస్టులు క్షీణిస్తున్న కరెంట్ ఖాతా లోటు భారీగా పెరుగుతున్న చమురు ధరలు వెరసి రూపాయి రానున్న రోజుల్లో మరింత బక్క చిక్కే అవకాశం ఉందనేది నిపుణుల మాట దేశీయ కరెన్సీ రూపాయి డాలర్ మారకంలో మరోసారి పాతాళానికి పడిపోయింది డాలర్తో పోలిస్తే తొలిసారి ఎనభైకి చేరుకుంది యుఎస్ డాలర్తో రూపాయి ఆల్ టైం కనిష్ట స్థాయి ఎనభై పాయింట్ సున్నా ఐదు నమోదు చేసింది పలు కేంద్ర బ్యాంకుల సమావేశాలు ముఖ్యంగా యుఎస్ ఫెడ్ రిజర్వ్ పై ట్రేడర్లు దృష్టి పెట్టారు ఫలితంగా డాలర్ బలం పుంజుకోవడంతో రూపాయి వరుసగా ఏడో సెషన్లో రికార్డు స్థాయికి చేరింది ఈ స్థాయిలో మరింత క్షీణత తప్పదనే ఆందోళన ట్రేడర్లలో నెలకొంది ఈ ఏడాది ఇప్పటి వరకు దేశీయ ఈక్విటీల నుండి రికార్డు మొత్తంలో దాదాపు ముప్పై బిలియన్ల డాలర్ల పెట్టుబడులను విదేశీ మదుపర్లు వెనక్కి తీసుకున్నారు దీనికి తోడు చమురు ధరలు క్షీణిస్తున్న కరెంటు ఖాతా లోటుపై ఆందోళనలు కరెన్సీ బలహీనతకు కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నుండి భారత రూపాయి దాదాపు ఇరవై ఐదు శాతం క్షీణించిందని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు రూపాయి ఏడు శాతం వరకు క్షీణించింది జులై సెప్టెంబర్ త్రైమాసికంలో డాలర్ మారకపు విలువ ఎనభై రెండుకు చేరొచ్చని కొన్ని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తొలిసారి అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి రూపాయి విలువ ఇరవై ఐదు శాతం మేర క్షీణించింది రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి రూపాయి విలువ అరవై మూడు పాయింట్ మూడు మూడుగా ఉండగా రెండు వేల ఇరవై రెండు జులై పదకొండు నాటికి అది డెబ్భై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటికి చేరింది ముడి చమురు ధర వంద డాలర్ల పైకి చేరింది ఇందువల్ల దిగుమతుల బిల్లు పై పైకి ఎగబాకుతూ సిఏడిని పెంచుతోంది ఇది గత దశాబ్ద కాలంలోనే అత్యధికం ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపై నమ్మకం లేనందువల్ల విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్లిపోతున్నాయి అమెరికా ఇతర ఐరోపా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి దాంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్లోని మదుపులను ఉపసంహరించుకుని అమెరికా ఇతర ఐరోపా బ్యాంకులకు తరలిస్తున్నారు ఫలితంగా భారత రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది